డబ్బు డబ్బు నువ్వేం చేస్తావంటే మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటాను అని అన్నదట. నిజానికి డబ్బు మాట్లాడడం ఏమిటండి విచిత్రం, కాకపోతే పాపం దానికేమీ తెలియదు, నోరులేని మూగజీవి. కానీ మనిషి మొత్తం తప్పంతా డబ్బుదే అని డబ్బు మీద తోసేస్తాడు. అది సరే కానీ కరెన్సీ నోటు మీద బోసినవులు నవ్వుతూ గాంధీ తాత బొమ్మ కనిపిస్తుంది కదా, మరి ఆ నోటు చూసినప్పుడు మీకు కొన్ని సందేహాలు వచ్చే ఉంటాయే. గాంధీ చిత్రం మాత్రమే ఎందుకు నోటు మీద పెట్టారు, పర్టికులర్గా ఈ ఫోటోని ఎందుకు పెట్టారు, ఆ ఫోటోలో ఏమైనా ప్రత్యేకత ఉందా? అసలు గాంధీ ఫోటో కంటే ముందు మన కరెన్సీ నోటు మీద ఏ చిత్రం ఉండేది? గాంధీ చిత్రం మొట్టమొదటిసారిగా ఎప్పుడు ముద్రించారు? గాంధీతో పాటు స్వతంత్ర సమయోధులు చాలామంది ఉన్నారు కదా, మరి వారి ఫోటోలు ఎందుకు మిగతా నోట్ల మీద ముద్రించడం లేదు? ఇలాంటి ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోండి. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కరెన్సీ నోటు మీద గాంధీ చిత్రం కంటే ముందు ఏ చిత్రం ఉండేది? స్వతంత్రం తర్వాత ఆర్బీఐ కొత్త నోట్లను ముద్రించింది. చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపలైన సింహాలతో ఉన్న జాతీయ చిహ్నం కరెన్సీ నోటు మీద ఉండేది. 90స్లో ఆ ముందు జన్మించిన వాళ్ళు ఈ నోటుని చూసే ఉంటారు. అశోక స్తంభం మీద సింహం బొమ్మలు ఉంటాయి. నోట్ల మీదే కాదు, నాణ్యాల మీద కూడా చిహ్నం బొమ్మే ఉంటుంది. ఈ జాతీయ చిహ్నం కంటే ముందు 4వ కింగ్ అయిన జార్జ్ ఫోటో ఉండేది. 1938 నుంచి 11 ఏళ్ల పాటు కరెన్సీ నోట్ల మీద ఈ బొంగు జార్జ్ గారి ఫోటో నడిచింది. మొదటగా 5 రూపాయల నోటుని 1938 జనవరి నెలలో ముద్రించగా, ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 10 రూపాయల నోటుని, మార్చి నెలలో 100 రూపాయల నోటుని, తర్వాత 1000 రూపాయల నోటుని, 10,000 రూపాయల నోట్లని ముద్రించారు. బొంగు జార్జ్ ఫోటో తీసేసి మన జాతీయ చిహ్నాన్ని పెట్టారు. గాంధీ చిత్రం నోటు మీదకి ఎప్పుడు వచ్చింది? 1935 నుంచి ఆర్బీఐ కరెన్సీ కంట్రోలర్గా పనిచేస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా గాంధీ చిత్రాన్ని ప్రచురించింది మాత్రం 1969లోనే. 1960 ప్రారంభంలో ఆర్థికంగా చాలా పేదరికంలో ఉండేది ఇండియా. ఆ సమయంలో జనాలకు తిండి కూడా దొరకడం కష్టంగా ఉండేది. అప్పుడు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని 1967లో నోట్లు సైజుని తగ్గించారు. మహాత్మా గాంధీ శత జయంతిని పురస్కరించుకుని సేవాగ్రామ్ ఆశ్రమంలో కూర్చుని ఉన్న ఫోటోని 1969లో 2, 5, 10, 100 రూపాయల నోట్ల మీద ముద్రించింది. రూపాయి నోటు మీద మాత్రమే గాంధీ సైడ్ ఫేస్ని ముద్రించింది. అయితే 1996 ముందు వరకు కొన్ని నోట్ల మీద మాత్రమే గాంధీ బొమ్మ ఉండేది. 1996 తర్వాత నుంచి మాత్రం పూర్తిగా గాంధీ చిత్రంతో కూడిన కరెన్సీ నోట్లను ముద్రిస్తూ వచ్చింది. అయితే 1996లో జాతీయ చిహ్నాన్ని తీసేసి మహాత్మా గాంధీ చిత్రంతోనే కొత్త నోట్లను ముద్రించింది. గాంధీ చిత్రాన్ని మాత్రమే పెట్టడానికి గల కారణం, అప్పటి వరకు కరెన్సీ నోట్లు సింబల్స్ కలిగి ఉండేవి. నిర్జీవంగా ఉన్న సింబల్స్ని అయితే సులువుగా ఫోర్జరీ చేస్తారని, అదే సింబల్ స్థానంలో మనిషి చిత్రం ఉంటే ఫోర్జరీ చేయడం కష్టం అవుతుందని భావించి ఆర్బీఐ మహాత్మా గాంధీ చిత్రాన్ని ఎంచుకుంది. మనిషిని డూప్లికేట్ చేయడం కష్టమవుతుందని భావించి ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి వరకు 20 రూపాయల నోట్ల మీద ఒడిశా కోణార్క ఆలయ చక్రం, 1000 రూపాయల నోట్ల మీద తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, 5000 నోట్ల మీద గేట్ వే ఆఫ్ ఇండియా, ఇలా చాలా రకాల ప్రాంతాలకు చెందిన ప్రముఖ స్థలాలకు సంబంధించిన సింబల్స్ ఉండేవి. మనిషి బొమ్మను పెట్టాలనుకుంటే భరత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ప్రకాశం పంతులు, వల్లభాయ్ పటేల్, వేరే నాయకుల చిత్రాన్ని ఎందుకు పెట్టలేదంటే దానికి ఒక కారణం ఉంది. ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక ప్రాంతానికి చెందినవారు కావడం వల్ల వాళ్ళల్లో ఒకరిని ఒక కరెన్సీ నోటు మీద ముద్రిస్తే మిగతా ప్రాంతాల వాళ్ళు ఫీల్ అవుతారని, ఆ ప్రాంతీయ భేదాలకు తావివ్వకుండా జాతి మొత్తం ఆమోదించగలిగే వ్యక్తి ఫోటో కరెన్సీ నోటు మీద ఉంటే బాగుంటుందని భావించారు. అలా జాతిపితగా పేరు పొందిన గాంధీ చిత్రాన్ని కరెన్సీ నోటు మీద ముద్రించారు. ఇకపోతే నవ్వుతూ ఉన్న ఫోటో మాత్రమే ముద్రించగల కారణం, ఈ ఫోటో చూస్తే ఎవరైనా డ్రాయింగ్ వేశారేమో అనుకుంటారు, కానీ ఇది నిజమైన ఫోటోనే. వైస్రాయ్స్ హౌస్లో ప్రస్తుతం రాష్ట్రపతి భవన్, లార్డ్ ఫ్రెడరిక్ లారెన్స్ని గాంధీ కలిసినప్పుడు తీసిన ఫోటో అది. అయితే దీన్ని ఎవరో గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ 1946లో తీశారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ నవ్వుతున్న ఈ ఫోటోని క్రాఫ్ట్ చేసి 1987లో నోట్ల మీద ముద్రించారు. 1996లో ఆర్బీఐ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో గాంధీ బొమ్మతో కూడిన కరెన్సీ నోట్లను మళ్ళీ పరిచయం చేసింది. రిఫ్రోగ్రాఫిక్ టెక్నిక్స్తో ట్రెడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ సరిపోవని, కంటి చూపు లేని వారికి కూడా గుర్తుపట్టేలా వాటర్ మార్క్, విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, లేటెంట్ ఇమేజ్, ఇంటిగ్లియో ఫీచర్స్తో కూడిన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికీ గాంధీ చిత్రంతోనే కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నాయి. అయితే ఆర్బీఐ మొన్న మధ్య డిజిటల్ రూపీని పరిచయం చేసింది. దీని మీద గాంధీ బొమ్మ లేకపోవడంతో గాంధీ మునిమానవుడు కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ తొలగించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి నెటిజన్స్ కూడా భిన్నంగా స్పందించారు. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడు కంట కనిపెడుతూ ఉండండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.